ముఖ్యంగా విశాఖ హక్కు ఫ్యాక్టరీ ఆత్మ బలిదానాలు నేపథ్యంలో జరిగింది సో దీనిని ప్రత్యేకించి దృష్టితో చూడమని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది నేను స్వయంగా అమిత్ షా గారి చెప్పడం జరిగింది అలాగే మేము దీనిని మరింత బలంగా తీసుకెళ్లమని మేము కోరుకునేది ఇరవై రెండు మంది ఉన్న వైసీపీ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి మా వంతు కృషి మేము ఎలాగైతే చేస్తున్నామో ఇరవై రెండు మంది ఎంపీలున్న మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని దీని మీద మాట్లాడాలి కేంద్ర నాయకులు అందరూ తెలియజేయండి రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతున్నప్పుడు మా వంతు కృషి మేము ఎలా చేసాము మీరు పైపైన మాటలు కాకుండా కంటి మాటలు కాకుండా మీరు బలంగా మాట్లాడాలి చిత్తశుద్ధితో మాట్లాడాలని కోరు అంతేగాని ఈ వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఈ మాటలు మాట్లాడకండి ఎవరు నమ్మేలా లేరు మీరు మాట్లాడుతుంటే ఎందుకంటే ఈ రోజున మీరు మాట్లాడుతుంటే అక్కడ ఇరవై రెండు మంది ఎంపీలు పెట్టుకొని ఇక్కడ కూర్చొని మీరు నిరసనలు ప్రకటిస్తే ప్రయోజనం ఏముంది మీరు ఏదైనా మాట్లాడితే అక్కడ మాట్లాడండి అక్కడ నిజంగా మీకు రాష్ట్రం పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ప్రేమ ఉంటే ఇరవై రెండు మంది ఎంపీలను దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాను అక్కడ మీరు మాట్లాడలేరు మీరు భయం ఇక్కడికి వచ్చి నిరసన చేస్తే మీరు ఓట్ల కోసం తప్ప మార్పు అయితే రాదు ఇక్కడ అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఇరవై రెండు మంది వైసీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఏం చేస్తారో మీ మీ విధానం అక్కడ ఢిల్లీలో చెప్పండి పార్లమెంట్లో చెప్పండి ప్రజలు చూస్తారు అప్పుడు నమ్ముతారు ఆ నిరసన మేమెందుకు ఎందుకు చేస్తామంటే మేము పార్లమెంట్లో లేవు కాబట్టి పార్లమెంట్లో ఉంది వైసీపీ ముగ్గురు మిగతా సభ్యులు ఉన్నారు వాళ్ళు చేయాలి ఇదంతా మీరు బలమైన పార్లమెంట్ వ్యవస్థను వదిలేసి ఇక్కడ కూర్చు కూర్చొని నిరసనలు చేయటం మీకు మాకు తేడా ఉంది మేము ఒక సం అలయన్స్ పెట్టుకుని ఇంత మేము బలంగా మాట్లాడగలిగి చెప్పి హోంమంత్రి గారికి చెప్పగలిగాం సో ఇవన్నీ వైసీపీ ఈరోజు చేస్తుంది వైజాగ్ ఎన్నికలకి స్టంట్ అని మేము నేను నమ్ముతున్నాను దీన్ని ఇంతకన్నా దాంట్లో త్రికరణ శుద్ధి లేదని నేను నమ్ముతున్నాను కాదని వాళ్ళు ప్రూవ్ చేయదలుచుకుంటే వాళ్ళు నిజంగా పార్లమెంట్లో మాట్లాడితే అప్పుడు మేము నమ్ముతాం కానీ మేం మటుకు ప్రజలు కోరుకున్నట్టుగానే ప్రజలకు అండగానే మేము నిలబెడతాం ఇది మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మాట ఇదే చివరి వరకు అదే మాట ఉంటుంది